కంట్రోల్ అవ్వాలి, కంట్రోల్ అవ్వాలి. అన్ని చోట్ల బందోబస్తు మా వెనకాల ఇంక్విటీ కూడా చెప్తుంది. ఎవరు ఎక్కడైనా సొంతం ఎక్కడ ఊరు ఎక్కడ ఉండి కనెక్ట్ చేయరా బాబు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలక నిజాంగ స్థాయిలో ఈరోజు మండ్రై గ్రామంలో పరిస్థితులు ప్రభుత్వం యొక్క మంది వైఖరి కళ్ళు గుడ్లు పీకుతాను. ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అట్లా గుడ్లు అప్పగించుకొని చూడకుండా ఈ తప్పు చేసిన లుచ్చా నా కొడుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి గురి తీసిన రోజు ఆ కుటుంబానికి మీరు మంచి చేసే వాళ్ళు అవుతారు. ఇంకొక ప్రీతి లాంటి వాళ్ళు బలి కాకుండా ఉంటారు. ఈ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు అంటే రీసెంట్గా కూడా నేను చూశానండి నేషనల్ క్రైమ్ బ్యూరో నుంచి రికార్డ్స్లో గత సంవత్సరం కంటే ఈసారి 17% క్రైమ్స్ పెరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. పోయిన సంవత్సరం 15,000 క్రైమ్స్ జరిగితే 15,000 క్రైమ్స్లో 2,000 క్రైమ్లు మహిళల మీద అత్యాచారాలు, 2,000 మహిళా హత్యలు. అంటే అసలు మహిళలకి మీరు మీ రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి మీరు ఎంతగా పోరాడుతున్నారో జోహార్ సార్ మీ అందరికీ చాలండి. మహిళల్ని కాపాడండి, రక్షించండి.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటాను, పేదవాడి గురించి పోరాడిన, మహిళ అభ్యున్నతి గురించి పోరాడిన, మహిళ సంరక్షణ గురించి పోరాడిన, మహిళ ఆత్మాభం గురించి ఆత్మాభిమానం గురించి పోరాడిన, అది కేవలం బీజేపీ ప్రభుత్వమే చేస్తుంది అప్పుడు ఇప్పుడు కూడా. అందుకనే మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటున్నాను. ఈ నరకాసుల ప్రభుత్వాన్ని పారదోని భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చిన రోజు ఇలాంటి సైఫ్ లాంటి నా కొడుకుని నడి రోడ్డు మీద నిలబడి ముద్దీస్తామన్నది పక్క చేసి చూపించగలుగుతుంది బీజేపీ ప్రభుత్వం. మీరు చూసి ఉంటారు నిన్నటి మన ఉత్తరప్రదేశ్లో ఏం ధ్వంసం చేశారు ఆడపిల్లల మీద, కన్నెత్తి చూసినందుకు ఆడపిల్ల మీద అత్యాచారం చేశారు దొంగనా కొడుకు, ఎట్లాంటి సాహస్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అన్నది మీరు అందరూ కళ్ళారా చూశారు. దయచేసి మన రాష్ట్రంలో మన పిల్లల్ని మన ఆడపిల్లల్ని కాపాడుకుందాం. అయ్యా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి సోకాళ్ళు కేసు కేటీఆర్ గారికి చేసి జోడించి నమస్కరిస్తున్నామని హరీష్ రావు గారు హెచ్ఓడిని వేరే కాలేజీకి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడం కాదండి. వాళ్ళ మీద మీరు సరైన ఎంక్వైరీ పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసిన రోజు ఒక పులి ఊర్లోకి వచ్చేస్తే వెంటనే పులిని రాళ్లతో కొట్టి చంపుతామా లేదా? ఇప్పుడు ఈ నా కొడుకులు పులినే కదా, మరి ఆ పులిని రోడ్ల మీద తిరుగుతున్నాయని తెలిసినప్పుడు వాళ్ళకి మనం మీరు వాళ్ళని ఏ విధంగా శిక్షించాలన్నది మేము మీకు చెప్పాలా? మేము మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మీరు మమ్మల్ని కాపాడతారని దయచేసి మమ్మల్ని భక్షించకండి.